హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఆంధ్రజ్యోతి పత్రిక టీడీపీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పై దండయాత్ర చేస్తుందని ఒక విషయాన్ని అయితే బయటకు తీసుకొచ్చింది. సో నిజంగా దండయాత్ర చేస్తున్నారా? యా, ఆంధ్రజ్యోతిలో రవికుమార్ అనే ఒక ఆయన ఎవరని నాకు తెలీదు. ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు, అదేంటంటే టీడీపీపై బీజేపీ దండయాత్ర అనే టైటిల్ పెట్టి రాశారు. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, లొకేషన్ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి దాదాపు నెక్స్ట్ మండేకి 30 రోజులు అవుతుంది. సో ఒక నెల నుంచి ఆయన జైల్లో ఉండే పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. అసలు ఆయన అరెస్ట్ చేయరనుకున్నారు, చేసినా ఆయన బెయిల్ వచ్చేసి బయటకు వస్తారనుకున్నారు, కానీ జైలుకి వెళ్తాడని ఎవరు రిమాండ్కి వెళ్తాడని ఎవరు అనుకోలేదు. రిమాండ్లో ఎన్ని రోజులు ఉంటాడని కూడా ఎవరు అనుకోలేదు. ఆయనకున్న వ్యవస్థల మీద ఉన్న పొట్ట లాంటిది, తెలుగుదేశానికి ఉండే నెట్వర్క్ కానీ వాళ్ళకున్న ఎకో సిస్టమ్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి చంద్రబాబు ఇంత ఉన్నాడంటే ఖచ్చితంగా జగన్ వెనుక బీజేపీ ఉంది అని అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు ఓపెన్గా. యాక్చువల్గా మీడియా కూడా దాని మీద చర్చలు పెడుతుంది, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా కూడా బీజేపీ వెనకుందా లేదా అని చర్చలు పెడుతుంది తప్ప ఓపెన్గా అఫీషియల్గా తెలుగుదేశం వాళ్ళు దీని వెనక బీజేపీ ఉంది, బీజేపీ వైసీపీ కలిసే చంద్రబాబును లోపల పెట్టాయి అని స్టాండ్ ఇప్పటివరకు తీసుకోలేదు. ఈవెన్ వాళ్ళ పొత్తులో ఉండే పవన్ కళ్యాణ్ కూడా జగన్ గురించి అన్ని విషయాలు ప్రధానమంత్రికి తెలిసని మొన్న మాట్లాడాడు తప్ప ప్రధానమంత్రి ఒప్పుకోవడం వల్లే ప్రధానమంత్రికి చెప్పే జగన్ ఈ పని చేసి ఉంటాడని నేను నమ్ముతున్నాను అని కూడా చెప్పలేదు పవన్ కళ్యాణ్ కూడా. అంటే ఓపెన్గా బీజేపీ యాంటీ స్టాండు టీడీపీ ఇప్పటివరకు తీసుకోలేదు, కానీ మీడియా స్లోగా బీజేపీకి యాంటీ స్టాండ్ తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది మనకి. అంటే ప్రజాభిప్రాయాన్ని మోల్డ్ చేసి దాని తర్వాత తెలుగుదేశం ఓపెన్గా బీజేపీకి యాంటీ స్టాండ్ తీసుకుంటుందా అనే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన ఆత్మ సాక్షి సర్వే కూడా ఏం చెప్తుంది, బీజేపీతో కలిస్తే తెలుగుదేశం ఓడిపోతుందని చెప్తుంది. 77 సీట్ల కంటే తక్కువ వస్తాయి, 75 నుంచి 77 వస్తాయి అనే చెప్తుంది. ఇదేమో 100 దాటుతుంది వైసీపీ అని చెప్తుంది. అంటే క్లియర్గా బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఏర్పడితే ఆ కూటమి ఓడిపోతుందని ఆత్మసాక్షి సర్వే కూడా చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇది కొత్త వాదన ఏం కాదు, ఆల్రెడీ చాలామంది చెప్పింది. తెలుగుదేశం పత్రికలో రావడం అనేది మనకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే ఈయన చెప్పదలుచుకున్నది ఏంటంటే బీజేపీ అనేది దేశంలో ప్రతిదీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని, వన్ నేషన్ వన్ ధర్మ అని, ఇలాగ రకరకాలుగా వన్ లీడర్ వన్ రిలీజియన్ ఇలాగ ఒకటే, అంటే దేశం అంతా ఒకటే ఉండాలి, అది బీజేపీ ఉండాలి అన్న ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తుంది. ఈ సిద్ధాంతంలో భాగంగానే కాంగ్రెస్ విముక్త భారత్ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చి కాంగ్రెస్ను బాగా వీకెండ్ చేసేసింది. ఒక సోషల్ మీడియా ద్వారా, తనకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకుడైన రాహుల్ గాంధీని పప్పు అని, అతన్ని దేనికి పనికిరాడని, అతని మీద రకరకాల పుకార్లు క్రియేట్ చేసి అతనిని బ్యాడ్ చేసింది. ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీ ఆ ఇమేజ్ నుంచి బయటపడుతున్నారు భారత్ జోడో యాత్ర ఇవన్నీ చేసి. రెండోది ఏంటంటే బీజేపీకి మన దేశంలో ఉండే 140 కోట్ల పాపులేషన్లో 110 కోట్ల పాపులేషన్ హిందువులు ఉన్నారు. ఈ హిందువులంతా ఒక్క తాటి మీదకి తెచ్చే ఆలోచన బీజేపీకి ఉంది. అయితే బీజేపీకి ఉండే ప్రాబ్లం ఏంటంటే దాదాపు 3000 కులాలు 25000 ఉపకులాలు ఉన్నాయి ఇండియాలో. అందువల్ల కులాల వారిగా చీలిపోయిన సమాజాన్ని మతం బేస్ చేసుకొని యునైట్ చేయాలనేది బీజేపీ టార్గెట్. హిందూ మతం అనేసరికి అన్ని కులాల్లో ఉండే వాళ్ళు కూడా హిందువులు హిందూ మతం కిందకి వస్తారు అన్న యాంగిల్లో ఉంది. ఈ యాంగిల్ ఈ వన్ నేషన్ వన్ లీడర్ వన్ పార్టీ అన్న యాంగిల్లో ఏం చేస్తుందంటే ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసే ఒక ప్లాన్ వేసుకునింది. అది ఏం చేస్తుందంటే ప్రతిపక్షాలనే కాకుండా ఎన్డీఏలో ఉండే పార్టీలను కూడా అది ఇదే స్కీమ్లో నిర్వీర్యం చేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే శశికళ ఆధ్వర్యంలో కొంత పుంజుకుంటా ఉంది,
టక్కని శశికళను తీసుకెళ్లి జైల్లో పెట్టించారు. పళనిస్వామి పన్నీర్సెల్వాన్ మధ్య రిఫ్ట్ తీసుకొచ్చారు. అంటే ఏఐడిఎంకేని కంప్లీట్గా కిల్ చేయాలని వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే ఏఐడిఎంకే వాళ్ళు కొంత ఆలస్యంగా అయినా మేల్కొని దాని నుంచి బయటకు వచ్చేసారు ఈ మధ్యనే. ఇక పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ 24 ఏళ్ళుగా బీజేపీతో ఉంది. కానీ దాన్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తే వాళ్ళు కూడా ఈ మధ్యనే బయటకు వచ్చేసారు. అట్లాగే మహారాష్ట్ర శివసేన బీజేపీ ఒకప్పుడు కలిసి ఉండేవి, కానీ శివసేనని తొక్కేయాలని ట్రై చేసి ఏకనాథ్ షిండేను ఉపయోగించుకొని శివసేన నుంచి ఒక వర్గాన్ని బయటికి తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేశారు. వాళ్ళు శివసేన వాళ్ళు యాక్చువల్గా కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతుతో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, కానీ అక్కడ శివసేనను దెబ్బతీశారు. ఇటు ఎన్సీపీలో నుంచి కూడా అజిత్ పవార్ని బయటికి తీసుకొచ్చారు. సో అట్లా దెబ్బ కొట్టేశారు అక్కడ కూడా. అట్లాగే బీహార్లో నితీష్ కుమారు బీజేపీ కలిసి ఉన్నాయి, కానీ అతన్ని కూడా తొక్కేసి దానికి ఆ పార్టీని కూడా ట్రై చేస్తే జేడీయూని. సో అతను తెలివిగా బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కూడా లాలూ వాళ్ళతో కలిసి అతను గవర్నమెంట్ని అక్కడ ఫామ్ చేశాడు. సో ఇలాగా ఏంటంటే ప్రతి చోట తొక్కేసే ఆలోచనలు బీజేపీ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాని ప్లాన్ ఏంటంటే తెలుగుదేశాన్ని ఇప్పుడు తొక్కేసి తెలుగుదేశం ప్లేస్లోకి తాము కానీ రాగలిగితే నెక్స్ట్ జగన్ను చూసుకోవచ్చు. ఎందుకంటే జగన్ మీద కేసులు ఇప్పటికీ 11 కేసులు ఉన్నాయి, 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. ఎప్పుడు బీజేపీ సీరియస్ అయినా కూడా జగన్ జైలుకి పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ బెయిల్ క్యాన్సిల్ ఏదైనా చేస్తే బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులు ఇస్తారు, వాళ్ళే చేస్తారు. క్యాన్సిల్ చేస్తే అతను జైలుకి వెళ్తాడు. జైలుకి ఆయన పోయి జైల్లో కూర్చుంటే పార్టీని నడిపే పరిస్థితి ఉండదు. కాబట్టి దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు తెలుగుదేశాన్ని చూద్దాం. అందుకని బీజేపీని జగన్కి వెనక ఉండి దీన్ని చేస్తుంది అనే ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో రావడం అనేది ఒక విచిత్రమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశ నాయకత్వం ఏమో ఓపెన్గా బీజేపీనే జగన్ దగ్గర చేయించింది, బీజేపీకి తెలియకుండా జగన్ చేసే ప్రసక్తి లేదు అని ఓపెన్గా స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. అక్కడక్కడ మాట్లాడుతున్నారు అయ్యన్న పాత్రలు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప, లోకేష్ కానీ చంద్రబాబు కానీ లేకపోతే భువనేశ్వర్ కానీ బాలయ్య బాలకృష్ణ కానీ బ్రాహ్మణ్ కానీ వీళ్ళెవరూ మాట్లాడలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ మా పొత్తులో ఉన్నాడని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనౌన్స్ చేసింది నిన్న కూడా వాళ్ళ కోర్ కమిటీ సమావేశంలో. పవన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేది మేము చర్చించాము, బట్ ఇప్పటికీ మేము పవన్తోనే కలిసి ఉన్నాము. మా సెంట్రల్ అధిష్టాన వర్గం ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతాము, అధిష్టాన వర్గం దృష్టికి అన్నీ తీసుకెళ్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా ముసుగులో గుద్దులాటే జరుగుతుంది, కానీ మీడియా మాత్రం స్లోగా తెలుగుదేశం మీడియా మాత్రం స్లోగా యాంటీ బీజేపీ నెరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వస్తూ ఉంది. మనకి ఈ మధ్య అటువంటి డిబేట్లు కూడా పెరిగాయి వాళ్ళ మీడియాలో. సో ఈ ఆర్టికల్ కూడా ఆ యాంగిల్లో రాసింది. అది వాస్తవం కూడా, ఎందుకంటే ఎప్పటికైనా బీజేపీ అనేది తెలుగుదేశాన్ని తొక్కేసే పార్టీనే కానీ వీళ్ళు తెలుగుదేశానికి ఉపయోగపడే పార్టీ కాదు. కాకపోతే చంద్రబాబు ఇప్పటివరకు ఏం ఆలోచించారంటే జగన్ ఎదుర్కోవాలంటే మనకి బీజేపీ అండ ఉండాలా, బీజేపీ అండలేకపోయినా పర్వాలా, బీజేపీ జగన్కి అండగా ఉంటే మాత్రం ప్రాబ్లం. బీజేపీ కానీ జగన్కి తెలుగుదేశానికి రెండింటికి సమదూరం పాటించాయనుకో అప్పుడు ఇబ్బంది లేదు తెలుగుదేశానికి, ఎందుకంటే జగన్ ఒకడినే అయితే డీల్ చేసుకోగలదు. కానీ ఇక్కడ జగన్ని సెంటర్లో బీజేపీని రెండూ కలిసి డీల్ చేయడం తెలుగుదేశానికి కష్టమవుతుంది. అది చంద్రబాబు ఆలోచన, అది ఆయన కరెక్ట్గానే ఆలోచించారు. కాకపోతే ఏంటంటే బీజేపీ ముందుకు రావట్లేదు, ముందుకు రావట్లేదు, వెనక్కి పోవట్లేదు, అలాగ ఉంది. సమదూరమా లేకపోతే సమ దగ్గర అన్నట్టుగా ఉంది అది. ఒక కానీ వాస్తవంలో మాత్రం వైసీపీకే మద్దతు ఇస్తుంది బీజేపీ. ఇంత చేసిన ఒక చిన్న ఖండన కానీ అక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని కనుక్కోవడం కానీ ఇటువంటివి ఏమీ చేయలేదు. నిజానికి ఇటువంటివి జరిగినప్పుడు వేరే రాష్ట్రంలో ఇటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే హోంశాఖ కూడా ఇంటర్వ్యూన్ అవుతుంది. అక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఏంటి, నివేదిక పంపమని అడగడం, ఏం జరిగిందో చెప్పమండడం, ఇవన్నీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమీ అసలు ఇన్వాల్వ్ కావట్లేదు. ఇక్కడ మద్దతు బంద్కు మద్దతు ఇస్తే కూడా ఇమీడియట్గా దాన్ని వెనక్కి తీసుకోమని ప్రెజర్ చేశారు పురంధరేశ్వరు అని.
సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ తెలుగుదేశాన్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి రావాలని ప్లాన్ చేస్తుంది. అయితే దీన్ని ఇప్పుడు టీడీపీ ఎలా ఎప్పుడు ఓపెన్ అప్ అవుతుంది, ఎప్పుడు దీనికి యాంటీగా బీజేపీని యాంటీగా ప్రకటించి బీజేపీని ప్రధాన శత్రువుగా ప్రకటించి బీజేపీ జగన్ ఒకటే అని ఎప్పుడు చెబుతుందనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.